ఫ్రెండ్స్, వెల్కమ్ టు బృందాస్ కిచెన్. నా పేరు హేమ. ఈరోజు మనం బీరకాయ పచ్చడి చేసుకుందాం అండి. ముందుగా దానికి 4 ఎండుమిరపకాయలు, ధనియాలు, మినపప్పు వేసి మనం తయారు చేసాం కదా కొబ్బరి నూనె, ఆ కొబ్బరి నూనెతో పచ్చడి అండి ఈరోజు. మీరు ఈ కొబ్బరి నూనె రెసిపీ చూడకపోతే పైన ఐ కార్డ్ లో ఉంటాయండి, అది ఐ అని ఉంటది, దాన్ని నొక్కితే మీరు చూడొచ్చు, కార్డ్స్ లో కనపడుతుంది కొబ్బరి నూనె రెసిపీ. కంపల్సరీ చూడండి, చాలా బాగుంటది. అది ఫ్రై అయ్యే లోపల బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. తీసేసుకుందామండి ఒక ప్లేట్ లోకి. మళ్ళీ 1-2 స్పూన్లు కొబ్బరి నూనె అండి, మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ, పచ్చిమిర్చి వేసేసి కలపెట్టుకొని మూత పెట్టేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోండి, లేకపోతే పేలుతాయి, లేదా గార్డ్ పెట్టుకోండి, మూత పెట్టేసుకోండి, మధ్య మధ్యలో కలపెట్టుకోవాలండి. చూసారు కదా ఎలా మగ్గిపోయిందో, మధ్యలో కొంచెం వాటర్ వస్తాయండి, అది కూడా ఇనికిపోవాలి. ఇది రూమ్ టెంపరేచర్ కి వచ్చాక మిగతా ప్రాసెస్ చూద్దాము. పొయ్యి ఆపేశాను. చింతపండు కొంచెం, కల్లుప్పు, చిన్నులపాయలు మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా దంచుకోవాలండి పచ్చడి చేసుకోవడానికి. మీరు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, దేని తర్వాత ఏది అనేది దంచేటప్పుడు కూడా నేను చూపిస్తాను. ముందుగా రోట్లో చింతపండు ఉప్పు వేసి దంచుకోవాలండి. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు, ధనియాలు అన్ని వేసుకొని దంచుకోవాలండి. చింతపండు చూసారా ఎంత మెత్తగా నూరుకున్నామో, ఎండుమిరపకాయలు అలా దంచేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి దంచుదామండి. అదిగోండి పచ్చిమిరపకాయలు నూరేసుకున్నాక ఇంకా బీరకాయ వేసాము, ఇది కూడా నూరుకున్నాక చెప్తాను మిగతాది. ఇప్పుడు నలిగిపోయాక చిన్నపాయలు వేసేసుకొని దంచేసుకుంటే అయిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్. బై బై.